1.2 ఎక్సర్సైజ్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఈ వీడియోలో మనం 1.3 అలాగే 1.4 ముందున్న ఎగ్జాంపుల్స్ ఆ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి 1.3 అనేది పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. ఒక 2 ప్రాబ్లమ్స్ మాత్రమే ఇచ్చాడు, అది కూడా క్రమానుగత వర్ధన పద్ధతికి సంబంధించిందండి. ముందుగా మనం ఇక్కడ క్రమానుగత వర్ధన పద్ధతి అంటే ఏంటో తెలుసుకోవాలండి. ఓకే, సో మనకి సంఖ్యారేఖ అవగాహన ఉంది కదా, సో సంఖ్యారేఖ పై మనకి మిడిల్ పాయింట్ మనం 0 తీసుకుంటాం, కుడి వైపు ధన సంఖ్య తీసుకుంటాం, ఎడమ వైపు ఋణ సంఖ్య తీసుకుంటాం. మరి అదే సంఖ్యారేఖపై దశాంశ భిన్నాలు చూపించాల్సి వచ్చినప్పుడు మనం ఏది ఉపయోగించాలి అంటే సంఖ్యారేఖపై దశాంశ భిన్నాలను కానీ చూపించాల్సి వచ్చినప్పుడు లేదా దశాంశ సంఖ్యలు కానీ చూపించాల్సి వచ్చినప్పుడు ఏ పద్ధతిని ఉపయోగిస్తామంటే మనము క్రమానుగత వర్ధన పద్ధతిని ఉపయోగిస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5.8 ఉందండి. ఓకే, సో మన సంఖ్యారేఖ తీసినట్లయితే సంఖ్యారేఖపై ఇది 0, 1, 2, 3, 4, 5, 6 అంతే కదా. ఇప్పుడు ఇది ఈ 5.8 అనేది ఏ రెండు సంఖ్యల మధ్య ఉంటుంది, ఏ రెండు సంఖ్యల మధ్య అండి, 5 కి 6 కి అంతే కదా. ఇప్పుడు 5 కి 6 కి మధ్యలో ఉండే ఈ భాగాన్ని నేను ఏంటంటే భూతద్దంతో, ఏంటంటే భూతద్దంతో 5 నుంచి 6 వరకు ఉండే సంఖ్యారేఖపై ఉండే సంఖ్యలు ఏ విధంగా ఉంటాయంటే ఇది 5 అనుకోండి, ఇది 6 అనుకోండి. ఓకే, సో మధ్యలో మనకి కొంచెం పెద్దలైన ఉంటుంది, ఇది 5.5. సో 5 కి 5.5 మధ్యలో 4 లైన్స్ ఉంటాయి, అలాగే 6 కి 5.5 మధ్యలో 4 లైన్స్ ఉంటాయి. మనకి ఏమడిగాడండి, 5.8 అడిగాడు. ఓకే, సో 5.8 అడిగినప్పుడు మనం సంఖ్యారేఖపై చూపించాల్సి వచ్చినప్పుడు ఆ 5.8 అనేది ఏ రెండు సంఖ్యల మధ్య ఉందో ఆ రెండు సంఖ్యలు తీసుకొని ఆ రెండు సంఖ్యల మధ్య ఉండే ఈ ప్రాంతం చూసారు చొక్కుచొక్క తీసామండి విధంగా. సో అటువంటి ప్రాంతాన్ని మనం భూతద్ద సహాయంతో కానీ ఆ 5.8 మనకు కావాల్సిన సంఖ్యగా చూపించగలిగినట్లయితే అటువంటి పద్ధతిని మనం క్రమానుగత పద్ధతిని అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 5.8 కావాలంటే సో మిడిల్ పాయింట్ ఇది 5.5 అవుతుంది, 5.6, 5.7, 5.8 అంటే ఇది 5.8 అవుతుంది. ఓకే, సో సంఖ్యారేఖపై ఈ విధంగా మనం 5.8 చూపించలేకపోవచ్చు. సో సంఖ్యారేఖపై ధన సంఖ్యలు 2 సంఖ్యలు ఉంటాయి కదా, ఆ ధన సంఖ్యలు మనం తీసుకునే దశాంశ సంఖ్య అనేది ఏ రెండు సంఖ్యల మధ్య ఉంటుందో ఆ రెండు సంఖ్యల మధ్య భూతద్ద సహాయంతో, ఏంటంటే భూతద్దం సహాయంతో మనము ఆ ఉండే చిన్న చిన్న లైన్స్ వచ్చేసారి 10 లైన్స్ ఉంటాయి, 5 కి 6 కి మధ్యలో ఇది 5 సెంటీమీటర్లు, ఇది 6 సెంటీమీటర్లు తీసుకుంటే 5 కి 6 కి మధ్యలో 10 మిల్లీమీటర్లు ఉంటాయి కదా. ఆ 10 మిల్లీమీటర్లు ఆ 10 భాగాల్లో మనము మనకి ఎన్నో భాగం కావాలండి, 8వ భాగం కావాలి. సో 8వ భాగం కావాల్సినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 8వ భాగం మనం భూతద్ద సహాయంతో గుర్తించినట్లయితే ఆ విధంగా గుర్తించడానికి మనం క్రమానుగత వర్ధన పద్ధతి అంటామండి. ఓకే, సో మనకి దశాంశ సంఖ్యలు అంటే ఈ దశాంశాలు ఎన్ని విధాలుగా ఉంటాయి, మనకి 3 విధాలుగా ఉంటాయి. జనరల్ గా మనకి దశాంశంలో అంతమైన దశాంశాలుగా ఉంటాయి, అలాగే అంతము కాని ఆవర్తనమైన దశాంశాలుగా ఉంటాయి, అదే విధంగా అంతము కాని ఆవర్తనము కాని దశాంశ సంఖ్యలు ఉంటాయి. సో ఈ సంఖ్యను మనం భూతద్ద సహాయంతో గాని ఏ రెండు సంఖ్యల మధ్య ఉంటాయో మనం ఖచ్చితంగా చూపించినట్లయితే ఆ విధంగా చూపించడానికి మనం క్రమానుగత వర్ధన పద్ధతి అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం, ఇక్కడ 5.8 తీసుకున్నాం కదా, సో 5.86 బార్ తీసుకున్నాం. ఇది అంతమైన దశాంశం అండి, ఇది అంతము కాని ఆవర్తన దశాంశం. సో ఇప్పుడు దీన్ని కూడా నేను చేయాలి, సంఖ్యారేఖపై చూపించాలి. ఇప్పుడు ఈ 5.86 అనేది దేని మధ్యలో ఉంటుందండి, 5 కి అలాగే 6 కి మధ్యలో ఉంటుంది. కరెక్ట్ గా 5.8 ఇది 5.6 అంటే సారీ 5.86 అంటే 8 తర్వాత 9 ఉంటుంది కదా, 5.8, 5.9 వాటికి మధ్యలో ఉండే ప్రాంతంలో మనకి ఏముంటుందంటే 5.86 బార్ అనేది ఉంటుంది. కరెక్ట్ గా ఆ ప్రాంతాన్ని మనం భూతద్ద సహాయంతో చూపించగలిగినట్లయితే సో ఆ విధంగా చూపించడానికి మనం క్రమానుగత వర్ధన పద్ధతి అంటాం. ఓకే, సో క్రమానుగత వర్ధన పద్ధతి అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే సంఖ్యారేఖపై దశాంశ సంఖ్యను మనం భూతద్ద సహాయంతో చూపించాల్సి వచ్చినప్పుడు ఈ క్రమానుగత వర్ధన పద్ధతిని ఉపయోగిస్తాం. ఓకే, సో దీనికి సంబంధించి 1.3లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, మనకి ఎగ్జామ్ పాయింట్ అంటే అవసరం లేదు. మనం ఎగ్జామ్ పాయింట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దశాంశ సంఖ్యను సంఖ్యారేఖపై చూపించడానికి ఉపయోగించే పద్ధతి ఏంటంటే క్రమానుగత వర్ధన పద్ధతి. ఓకే, సో దీంతో పాటు లాస్ట్ వీడియోలో నేను 3కి 4కి మధ్యలో ఉండే కర్ణీయ సంఖ్య ఏదైతే 3కి అలాగే 4కి మధ్యలో ఉండే కర్ణీయ సంఖ్య, రెండు సంఖ్యల మధ్య ఉండే కర్ణీయ సంఖ్య ఏదండి, రూట్ ఏబి కదా, అంటే ఇక్కడ మనకి √3 × 4 అవుతుంది, ఎంత వస్తుందండి, √12 వస్తుంది. సో ఆ విధంగా ఉంచవచ్చు, లేదా ఈ 12 నేను 4 × 2 అని రాశానండి లాస్ట్ వీడియో, పొరపాటు జరిగింది ఇక్కడ,
फोर इंट टू का फोर इंट थ्री का सो फोर इंट थ्री फोर अभी मन दी रूट फोर इंट रूट थ्री ऐसी ओके सो रूट फोर मन रूट फोर वर्ग रही टू रूट थ्री ओके सो टू रूट थ्री मन इक मूड की ना की मध्य कनीसमें आपशन रूट ट्वेल्व रूट ट्वेल्व पड़ता है अलग टू रूट थ्री टू रूट थ्री ओके अच्छे डाउट रावच्छ मन की रूट प्रधान संख्य लास्ट चपेन रूट प्रधान संख्य उसे खचित प्रधान संख्य रूल संख्य उड़ा मन की संख्य संख्य सूचक चवर मन प्रधान संख्य उसे फर एग्जापल इक रूट टू रूट थ्री इवीं प्रधान संख्य मल्ल रूट सिक्स कदा रूट सिक्स मैं मार्च कदम रूट सिक्स मन रूट टू इंटू रूट थ्री रायच इक चूँ इध प्रधान संख्य प्रधान संख्य सो मार्चाले खचित रूल आधुक पर्वे दूक्ष्मीक सदर्भ में आ रूट वे संख्य मैं प्रधान संख्य ओके नैक्स्ट मन इक एक्सरसाइज 1.4 मन की करनी संख्य इंपॉर्टेंट टॉपिक 1.4 सो 1.4 संबंधी एग्जाम पॉइंट मन की चला क्वेश्चंस वस्तुई ओके सो मन 1.4 कंप्लीट विने प्रयत्न अच्छे मन इन करणीय संख्य आलरे लास्ट एक्सप्लेन एना दशांश संख्य आ दशांश संख्य अंत का आवर्तन का दशांश संख्य अभी करणीय संख्य दूट संख्य आ संख्य परिपूर्ण वर्ग संख्य खचित वर्ग संख्य खाने संख्य उसे अट्ठे रूट संख्य करणीय संख्य ओके मन सिंगल सिंगल डिजिट मन करणीय संख्य गुर्त फर एग्जांपल रूट टू अद करणीय संख्य चपच्छे रूट 18 अद करणीय संख्य चपच्छे लेदा 3.567899 अभी करणीय संख्य चपच्छ चूड़ा और संख्य का अलाकाक कोई संख्य कैसे कोई संख्य कल गुणीकू उदावे सदर्भ भागुक सदर्भ में चूस अभी करणीय संख्य होती अकरणीय संख्य हो गुर्ति ओके अगर चूँ एने अकरणीय संख्य ओके टू तीस रेडो अकरणीय संख्य रूट टू अने करणीय संख्य रेडने अकरणीय संख्य रूट टू अने करणीय संख्य मन नाग चतुर्थ प्रक्रिया अप्लाई चाहे अटे मोदी अकरणीय संख्य करणीय संख्य रेडू कल ओके सो कल चूँ टू प्लस रूट टू अकरणीय संख्य करणीय संख्य रेडू कल वे संख्य एमेंटी अकरणीय संख्य करणीय संख्य अकरणीय संख्य का करणीय संख्य करणीय संख्य अकरणीय संख्य करणीय संख्य रेडू कल वा कल अच्छे कलपड़ वाट मध्य सिंह प्लस उसे अभी ये संख्य अवतुदे करणीय संख्य सेम अदे विधा रूट टू माइनस सर टू माइनस रूट टू रूट टू माइनस टू एलगुना पर्वेदी रूट टू माइनस टू दी रूट टू प्लस टू एलगुना सर अकरणीय संख्य करणीय संख्य कल प्लस माइनस अभी करणीय संख्य ओके नेक्स्ट इक गुणी सदर्भ अकरणीय संख्य करणीय संख्य तो गुणी सदर्भ करणीय संख्य अटे टू इंटू रूट टू दी मन टू रूट टू रास्त सो इतमेंट करणीय संख्य ओके नेक्स्ट अकरणीय संख्य करणीय संख्य तो भाग करणीय संख्य अकरणीय संख्य तो भाग मन की करणीय संख्य चूसर अकरणीय संख्य करणीय संख्य कल सदर्भ में करणीय संख्य वेसवे सदर्भ में करणीय संख्य वुणी सदर्भ में करणीय संख्य वाग सदर्भ में करणीय संख्य मतलब करणीय संख्य तो ये जतकूड़ना सर ये संख्य वस्तुअ करणीय संख्य वस्तुएं अंत काणीय संख्य तो करणीय संख्य फर एग्जापल चूँ रूट टू इंटू रूट टू उदी इधीय संख्य करणीय संख्य रेडू गुणीकोड़ा टू वस्तु टू अने अकरणीय संख्य रूट टू इंटू रूट फाइव गुणी चपंड रूट टेन वस्तु इक चूँ रेडू करणीय संख्य अब अकरणीय संख्य रेडू करणीय संख्य अब करणीय संख्य రెండు కర్ణీయ సంఖ్య తీసుకుంటే అకర్ణీయ సంఖ్య వచ్చింది రెండు కర్ణీయ సంఖ్య తీసుకుంటే ఇక్కడ కర్ణీయ సంఖ్య వచ్చింది అంటే
రెండు కర్ణీయ సంఖ్యలు గుణించుకున్న సందర్భంలో ఆ కర్ణీయ సంఖ్యలు రావచ్చు కర్ణీయ సంఖ్యలు రావచ్చు కానీ ఇక్కడ మనం తీసుకుంది ఏంటండి ఒక కర్ణీయ సంఖ్య ఒక అకర్ణీయ సంఖ్య ఒక అకర్ణీయ సంఖ్య ఒక కర్ణీయ సంఖ్య తీసుకున్నాం కానీ రెండు కర్ణీయ సంఖ్యలు తీసుకోలేదు మనకి రెండు కర్ణీయ సంఖ్యలు గుణించుకుంటున్నా భాగించుకుంటున్నా తీసివేసినా ప్లస్ చేసినా మనకి అకర్ణీయ సంఖ్యలు రావచ్చు కర్ణీయ సంఖ్యలు రావచ్చు ఎప్పుడండి రెండు కరాసం చూడండి రెండు కర్ణులు కర్ణులు కలిపిన తీసివేసిన గుణించిన లేదా భాగించిన ఆ సందర్భంలో మనకి అకర్ణీయ సంఖ్యలు రావచ్చు లేదా కర్ణీయ సంఖ్యలు రావచ్చు ఓకే రెండు కర్ణులు ఇక్కడ మనకి ఇచ్చిందండి ఒక కర్ణి ఇంకొకటి అకర్ణి ఒక కర్ణి ఒక అకర్ణి తీసుకొని చేసాం మనం ప్లస్ మైనస్ ఇంటూ గుణకారం భాగించబడింది అయితే ఇక్కడ తీసుకున్న మనం రెండు కర్ణులు రెండు కర్ణులు మనం ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇంటూ చేసినా డివైడెడ్ బై చేసినా మనకి ఏ సంఖ్య వస్తుంది ఖచ్చితంగా చెప్పలేమండి అకర్ణీయ సంఖ్యలు రావచ్చు కర్ణీయ సంఖ్యలు రావచ్చు ఇవి మన స్టేట్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇదైతే ప్రశ్న గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ 13 ఏమిటో చూద్దాం నెక్స్ట్ మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 18 లో ఎగ్జాంపుల్ 13 ఏమిటో చూడండి నాలుగు సంఖ్యలు ఇచ్చాడండి ఈ నాలుగు సంఖ్యలు కూడా కర్ణీయ సంఖ్యలు అవుతాయి అకర్ణీయ సంఖ్యలు అయితే చెప్పండి ఓకే మనకి ఇక్కడ ఒక అకర్ణీయ సంఖ్య ఒక కర్ణీయ సంఖ్య కలిపిన సందర్భంలో గానీ తీసేసిన సందర్భంలో గానీ లేదా గుణించిన సందర్భంలో గానీ లేదా భాగించిన సందర్భంలో ఖచ్చితంగా ఏమొస్తుందండి కర్ణీయ సంఖ్య వస్తుంది అంతే కదా మరి ఇక్కడ ఒక అకర్ణీయ సంఖ్య ఒక కర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య కర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య కర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య కర్ణీయ సంఖ్య పై అనేది కర్ణీయ సంఖ్య అండి ఓకే సో అకర్ణీయ సంఖ్య కర్ణీయ సంఖ్య రెండు కలిసి వచ్చి సో అటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇవన్నీ ఏ సంఖ్యలు అవుతాయండి కర్ణీయ సంఖ్యలు అవుతాయి మనం షార్ట్ కట్ లో చేయాలంటే చూడగానే చెప్పొచ్చు ఒక అకర్ణీయ సంఖ్య ఒక కర్ణీయ సంఖ్య రెండు కూడా కలిసినా తీసివేసినా ఇంటూ చేసినా భాగించినా సరే అవి ఖచ్చితంగా ఏ సంఖ్యలు అవుతాయంటే కర్ణీయ సంఖ్యలు అవుతాయి లేదా మనం చేయాలనుకుంటే ఇక్కడ రూట్ టూ వాల్యూ ఎంతండి 1.414 ఎక్సెట్రా అంటే ఇది ఒక అంతము కానీ ఆవర్తతం కానీ దశాంశం ఆ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ రూట్ త్రీ 1.732 నెక్స్ట్ పై పై ఏంటంటే 3.1415 ఇలా వస్తూ ఉంటుంది అంటే ప్రతిదీ కూడా అంతము కాని ఆవర్తతం కాని దశాంశ సంఖ్యలు ఉన్నాయి ఇప్పుడు అంతము కాని ఆవర్తతం కాని దశాంశ సంఖ్యలకు ఒక సంఖ్యతో గుణించిన భాగించిన తీసివేసిన ప్లస్ చేసిన ఏది చేసినా సరే మనకి ఏమొస్తాయి అంటే మళ్ళీ మనకి అంతము కాని ఆవర్తితము కాని దశాంశ సంఖ్యలు వస్తాయి ఏంటండి అంతము కాని ఆవర్తత కాని దశాంశ సంఖ్యలు మనం ఇంకొక అకర్ణీయ సంఖ్యతో గుణించిన భాగించిన తీసివేసిన గుణించిన కలిపిన ఏమొస్తుందంటే ఏమొస్తుందండి అంతము కాని ఆవర్తం కాని దశాంశ సంఖ్య వస్తుంది మరి అంతము కాని ఆవర్తం కాని దశాంశ సంఖ్యను ఏ విధంగా చెప్పుకుంటామండి అకర్ణీయ సంఖ్య చెప్పుకుంటామా కర్ణీయ సంఖ్య చెప్పుకుంటామా ఏ సంఖ్య అండి కర్ణీయ సంఖ్య చెప్పుకుంటాం కాబట్టి ఇదేమవుతుందండి కర్ణీయ సంఖ్య అవుతుంది ఇదేమవుతుందండి కర్ణీయ సంఖ్య అవుతుంది ఇదేమవుతుందండి కర్ణీయ సంఖ్య అవుతుంది ఇదేమవుతుందండి కర్ణీయ సంఖ్య అవుతుంది ఓకే 5√3 ప్లస్ 7√5 ను 3√5 మైనస్ 7√3 అంటే తీయండి అన్నాడు దీని నుండి తీయండి అన్నాడు ఓకే సో జనరల్ గుర్తుపెట్టుకోండి నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ √5 మైనస్ √3 అంటే √2 కాదు ఓకే సో √5 మైనస్ √3 అంటే √2 కాదు √5 అకర్ణీయ √5 ఒక వేరే కర్ణీయ సంఖ్య √3 ఒక వేరే కర్ణీయ సంఖ్య √2 ఒక వేరే కర్ణీయ సంఖ్య ఓకే సేమ్ అదే విధంగా √5 ప్లస్ √3 అన్న √8 కాదు ఓకే సో ఇది ఈ విధంగా వదిలేయాలి రెండు కర్ణీయ సంఖ్యలు కలపడానికి అవకాశం లేదు రెండు కర్ణీయ సంఖ్యలను ఎప్పుడు కలపడానికి అవకాశం ఉంటుందంటే రూట్ లో ఒకే సంఖ్య ఉన్నప్పుడే కలపడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √5 ప్లస్ √5 రెండు అనుకోండి ఇది కర్ణీయ సంఖ్య ఇది కర్ణీయ సంఖ్య రూట్ లో 5 ఉంది ఇది రూట్ లో 5 ఉంది కాబట్టి ఇప్పుడు కలపచ్చు ఇది ఒక యాపిల్ ఇది ఒక యాపిల్ మొత్తం ఎన్ని యాపిల్ అవుతాయండి రెండు యాపిల్ అవుతాయి సేమ్ అదే విధంగా ఇది √5 ఇది √5 మొత్తం ఎన్ని √5 అవుతాయండి 2√5 అవుతుంది ఓకే సో ఆ విధంగా చేయండి ఇప్పుడు మనకి ఏం చేయమన్నాడు దీని నుండి తీయండి అంటే మొదటిగా మనం ఏం రాసుకోండి 3√5 మైనస్ 7√3 ఓకే సో దీన్ని చేసి తీయమన్నాడు ఇది తీయమన్నాడు 5√3 ప్లస్ 7√5 ఓకే ఇంకోటి గుర్తుపెట్టుకోండి మనకి 3√5 వేరు √5 వేరు 3√5 వేరు √5 వేరు దీని యొక్క అర్థం ఏంటంటే 3 √5 అని అర్థం దీని యొక్క అర్థం ఏంటంటే
5 power 1 by 3 नंतु, ओके, 2 वेर वेरु, 3 root 5 वेरु, cube root 5 वेरु, ओके, so you want cube root 5 वेरु मंद के लोग दोस्तों के, और explain जास्ता नहीं, लेकर दी नीचे की दी बनाने के था, so तीसरे से संदर्भ में लो, 3 root 5 minus 7 root 3, इपरी minus चेंज बनाने के, ये minus तो ये symbol इंडिकेट में मतलब change है, लड़के गुणिंच है, minus into 5 root 3 डिमोट नंदी, minus 5 root 3 आउट नंदी, minus into 3 डिमोट नंदी, minus आउट नंदी, 7 root 5 ओके सो మనం కలిపిన కన సందర్భంలో గాని తీసిన సందర్భంలో గాని రూట్ లో ఒకే సంఖ్య విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ చూడండి రూట్ లో ఏముందండి 5 ఉంది కేవలం 5 ఉందా ఇక్కడ ఉంది అంటే ఇది 3 root 5 ఇది minus 7 root 5 ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 5 లేకపోతే అనుకోండి ఏమవుతుంది 3 minus 7 అవుతుంది 3 minus 7 దగ్గరండి minus 4 అంతే కదా కాబట్టి minus 4 రూట్ 5 ఉండదు కాబట్టి రూట్ 5 పెట్టుకోండి నెక్స్ట్ ఇది minus 7 root 3 ఇది minus 5 root 3 4 into 3 రాసిన సందర్భంలో ఈ 4 ని కామన్ తీసాం కాబట్టి ఇక్కడ నుండి 3 మిగులుతుంది అలాగే మనం మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ మిగులుతుంది దీంట్లో మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది రెండిట్లో మైనస్ కామన్ తీసాము అలాగే ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది 4 కామన్ తీసాం అప్పుడు ఏం మిగులుతుంది మైనస్ రూట్ 5 మిగులుతుంది ఇక్కడ మిగులుతుందండి 3 మిగులుతుంది అలాగే రూట్ 3 మిగులుతుంది ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందండి మైనస్ ఇంటు ప్లస్ చేస్తేనే మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ అనేది వచ్చింది సో మొత్తంగా దీని దీని నుంచి తీసేసి మనకి ఎంత వస్తుందండి మైనస్ 4 ఆఫ్ రూట్ 5 ప్లస్ 3 రూట్ 3 అనేది వస్తుంది ఓకే పేజ్ నెంబర్ 19 లో మనకి 15th ఎగ్జాంపుల్ ఏమంటారంటే 6 రూట్ 3 ని 13 రూట్ తో గుణించమన్నాడు ఏంటి అన్నాడు గుణించమన్నాడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ 5 ఇంటూ రూట్ 3 రెండు గుణించమనుకోండి మనకి ఎంత వస్తుందండి రూట్ 15 అనేది వస్తుంది ఏమొస్తుంది రూట్ 15 రెండిట్లో రూట్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే రూట్ హోల్ రూట్ ఆఫ్ 5 ఇంటూ 3 అనేది అవుతుంది ఓకే సో కలిపిన సందర్భంలో తీసిన సందర్భంలో మనం రెండిట్లో రూట్ లో ఒకే సంఖ్యని చేయాలి కానీ గుణించుకున్న సందర్భం లేదా భాగించిన సందర్భంలో రూట్ లో ఒకే సంఖ్య ఉండాల్సిన అవసరం లేదు ఓకే ఇక్కడ రూట్ 5 ఉంది అక్కడ రూట్ 3 ఉంది సో ఈ రెండు గుణించుకున్నప్పటికీ ఏమవుతుందంటే రూట్ 15 అనేది అవుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ 10 ఉంది అనుకోండి ఎంత వస్తుంది రూట్ 20 అనేది వస్తుంది లేదా రూట్ 10 బై రూట్ 2 ఉంది అనుకోండి ఎంత వస్తుంది పైన రూట్ ఉంది కింద రూట్ ఉంది కాబట్టి మనం హోల్ రూట్ ఆఫ్ 10 బై 2 గా రాయొచ్చు 2 వన్స్ 2 5 గా రాయొచ్చు కాబట్టి ఏమొస్తుందండి రూట్ 5 అనేది వస్తుంది ఓకే సో గుణించిన సందర్భం వేరే ఉంటుంది అలాగే భాగించిన గుణించినప్పుడు అలాగే భాగించినప్పుడు ఒకలా ఉంటుంది కలిపినప్పుడు తీసేసినప్పుడు ఒకలా ఉంటుంది ఓకే సో ఇది మీరు చూసుకోవాలి ఒకసారి ఇక్కడ మనకి ఈ రెండు గుణించుకుంటాం ఓకే సో గుణించిన సందర్భంలో మనం చూసుకోవాలి మనం ఏమైనా రెండు ఒకే లాంటి సంఖ్యలు అంటే కరణి సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 3 ఇంటూ రూట్ 3 ఈ రెండు గుణిస్తే ఏమొస్తుందంటే 3 వస్తుంది రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఈ రెండు గుణిస్తే ఏమొస్తుందంటే ఏ వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి కేవలం మనం రూట్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం క్యూబ్ రూట్ ఫోర్త్ రూట్ కాదు మళ్ళీ క్యూబ్ రూట్ ఫోర్త్ రూట్ వస్తే మళ్ళీ మార్పు అవుతుంది కేవలం రూట్ లో ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా వచ్చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూబ్ రూట్ 5 ఇంటూ రూట్ 3 ఇచ్చారనుకోండి అప్పుడు ఈ రెండు గుణించడానికి అవకాశం లేదు మనకి రెండు ఈ ముందుండే రెండు కూడా ఒకే విధంగా ఉండాలి దాదాపు ఓకే సో ఆ అలాంటి సందర్భంలో మాత్రమే ఈ విధంగా గుణించబడుతుంది అందుకే అన్నాను క్యూబ్ త్రూట్ ఫోర్త్ కాదు కేవలం రూట్ లో ఉన్నప్పుడు మాత్రం డిస్కస్ చేసుకుంటున్నాం ఓకే సో రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమొచ్చిందండి 3 వస్తుంది రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అంటే ఏమొస్తుందండి ఏ వస్తుంది ఏ విధంగా వస్తుంది రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే అర్థం ఏంటండి రూట్ 3 హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది ఏమొస్తుందంటే 3 అనేది వస్తుంది అందుకే రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అంటే ఏమొస్తుందంటే ఏ వస్తుంది రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే ఏమొస్తుందంటే 3 వస్తుంది క్యూబ్ రూట్ 3 ఇంటూ క్యూబ్ రూట్ 3 అంటే 3 రాదు ఓకే మనం క్యూబ్ రూట్ గురించి మాట్లాడడం లేదు జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ క్యూబ్ రూట్ గురించి మాట్లాడడం లేదు క్యూబ్ రూట్ లు ఉన్నప్పటికీ కూడా ఆ రెండు ఒకే లెక్క సంఖ్య అయినప్పుడు కూడా ఓకే ఒకే లెక్క సంఖ్య అయినప్పుడు కూడా మనకి ఆ సంఖ్య రాదు మనకి ఇక్కడ క్యూబ్ రూట్ ను అర్థం ఏంటంటే అటువంటి సంఖ్యలు 3 ఉండాలి అంటే అర్థం ఏంటంటే క్యూబ్ రూట్ 3 ఇంటూ క్యూబ్ రూట్ 3 ఇంటూ క్యూబ్ రూట్ 3 సో 3 ఉంటే అప్పుడు దీని విలువ ఎంత అవుతుందంటే 3 అనేది అవుతుంది ఇక్కడ 2 ఉన్నప్పుడు మాత్రం ఎందుకైందంటే రూట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏ సంఖ్య లేదంటే అర్థం ఏంటంటే అక్కడ 2 ఉన్నట్టు అర్థం అంతేంటి 2 అందుకే మనకి రెండు సంఖ్యలు అటువంటి రెండు సంఖ్యలు అర్థం ఏమవుతుందంటే ఒక అకరణీ సంఖ్య అయిపోతుంది
రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అయితే రూట్ 8 రూట్ 8 ఏమవుతుందంటే a ఇక్కడ రెండు ఉంది కాబట్టి రెండు సార్లు వచ్చేది దాంతో మరి ఇక్కడ మూడు ఉంది కాబట్టి మూడు సార్లు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th రూట్ a ఉంది అనుకోండి మరి ఎన్ని 4th రూట్ a గుణిస్తే a వస్తుంది నాలుగు సార్లు గుణించినటువంటి 4th రూట్ a 4th రూట్ a 4th రూట్ a అప్పుడు మాత్రమే అది a అవుతుంది అంతే కానీ 4th రూట్ a ఇంటూ 4th రూట్ a అంటే a అవుతుంది ఓకే సో క్యూ 3 4 3 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
అంటే సిక్స్ రూట్ త్రీ అదే సంఖ్య అండి కరణీ సంఖ్య. థర్టీన్ రూట్ త్రీ అదే సంఖ్య అండి కరణీ సంఖ్య. మరి వాటి యొక్క లబ్ధం ఏమొచ్చింది? అకరణీ సంఖ్య వచ్చింది. మనం చెప్పుకున్న ముందే రెండు కరణలు గుణించినా భాగించినా కలిపినా తీసివేసిన అకరణీ సంఖ్యనే రావచ్చు, కరణీ సంఖ్యనే రావచ్చు, ప్రాబ్లం ఏంటి లేదు. కానీ ఒక కరణి అలాగే ఒక అకరణి రెండు కలిపినా లేదా తీసివేసినా గుణించినా భాగించినా ఏమొస్తుందంటే ఖచ్చితంగా కరణీయ సంఖ్య వస్తుంది. ఓకే, అది కోసం గుర్తుపెట్టుకో. కరణీయ సంఖ్యలు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనకి ఈ మోడల్లో మనకి ఈక్వేషన్స్ వస్తాయండి. ఓకే, సో అటువంటి సందర్భంలో మనం ఏం చెయ్యాలి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే కరణీయ సంఖ్యలు గుణించుకున్న సందర్భంలో ఏమొస్తుంది, అలాగే భాగించుకున్న సందర్భంలో ఏమొస్తుంది, అలాంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అటువంటివే కాకుండా ఇంకొన్ని ఉంటాయి, సో అవి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ రూట్ ఏ ఇంటూ రూట్ బి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ టూ ఇంటూ రూట్ త్రీ అని తీసుకున్నట్లయితే ఆ రెండు గుణిస్తే ఏమొస్తుంది అంటే రూట్ టూ ఇంటూ త్రీ అంటే రూట్ సిక్స్ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే దీన్ని మనము రూట్ ఏబిగా రాయచ్చు. ఓకే, సో అదే విధంగా దీన్ని కూడా రూట్ ఏ బై రూట్ బి అంటే హోల్ రూట్ ఆఫ్ ఏ బై బిగా రాయచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, రూట్ ఏ ప్లస్ రూట్ బి రూట్ ఏ మైనస్ రూట్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇది ఏ ఇది బి అనుకోండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమొస్తుందండి, ఏ స్క్వేర్ అంటే రూట్ ఏ రూట్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ అని వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి, ఏ మైనస్ బి అనేది మిగులుతుంది. అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి ని మనము రూట్ ఏ మైనస్ రూట్ బి తో కనుక గుణించినట్లయితే మనకి ఏ మైనస్ బి అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి రూట్ ఏ సారీ ఏ ప్లస్ రూట్ బి, దీని ఇక్కడ ఏ కి రూట్ ఉంది, ఇక్కడ ఏ కి రూట్ లేదు, ఇక్కడ బి కి రూట్ ఉంది, ఇక్కడ బి కి రూట్ ఉంది, కేవలం బి కి మాత్రమే రూట్ ఉంది, ఇక్కడ ఏ బి రెండింటి కి రూట్ ఉన్నాయి. ఓకే, సో ఏ ప్లస్ రూట్ బి ఏ మైనస్ రూట్ బి సేమ్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ బి హోల్ స్క్వేర్, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ మైనస్ బి అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ సి ప్లస్ రూట్ డి, నాలుగు కరణీయ సంఖ్యలు కూడా వేరే వేరేగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ సెవెన్ ఈ విధంగా ఉందనుకోండి, ఏం చేస్తాం మనము రూట్ టూ తోటి ఈ కరణీయ సంఖ్య మొత్తాన్ని గుణించాలి, తర్వాత ప్లస్ పెట్టి ఈ రూట్ త్రీ తోటి ఈ కరణీయ సంఖ్య మొత్తాన్ని గుణించాలి. ఏ విధంగా, మొదటగా రూట్ ఏ తో దీన్ని గుణించాలండి, రూట్ ఏ ఇంటూ రూట్ సి అంటే ఏమవుతుందండి, రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే రూట్ ఏ బి అయింది కదా, సేమ్ అదే విధంగా రూట్ ఏ ఇంటూ రూట్ సి అంటే రూట్ ఏసీ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ రూట్ ఏ తో రూట్ డిని గుణించండి, రూట్ ఏ ఇంటూ రూట్ డి అంటే ఏమవుతుందండి, రూట్ ఏడి అనేది అవుతుంది. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ రూట్ బి ప్లస్ ఇండిపెండెంట్ ప్లస్ రూట్ బి కాబట్టి ఒకవేళ మైనస్ ఉంది అనుకోండి మైనస్ వస్తుంది, ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ సి రూట్ బి ఇంటూ రూట్ సి, ఇక్కడ ఏ బి బదులు బీసీ ఉంది అంతే తేడా, సో రూట్ బి ఇంటూ రూట్ సి అంటే ఏమవుతుందండి రూట్ బీసీ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ డి అంటే రూట్ బిడి అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్ మైనస్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్, అంతే కదా, సో ప్లస్ వస్తే ప్లస్ టూ ఏబి వస్తుంది, మైనస్ వస్తే మైనస్ టూ ఏబి వస్తుంది, అంతే తేడా. ఇక్కడ మనకి ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఏంటండి రూట్ ఏ హోల్ స్క్వేర్, రూట్ ఏ హోల్ స్క్వేర్ కి స్క్వేర్ క్యాష్ మిగులుతుందండి, ఏ మాత్రం మిగులుతుంది.
ओके सो प्लस टू इंटू ये रूट रूट ए बी अंटे रूट बी अवुतुंदि प्लस बी स्क्वेर अंटे रूट बी होल स्क्वेर अंटे स्क्वेर की रूट की क्यान्सल अयिते बी मात्रमे मिगुलुतुंदि मनकि एमोच्चिंदि इक्कड ए प्लस टू रूट एबी प्लस बी अनेदि वस्तुंदि सर इदि एस रूट ए प्लस रूट बी होल स्क्वेर इदि रूट ए मैनस रूट बी होल स्क्वेर इदि ए प्लस बी होल स्क्वेर ए मैनस बी होल स्क्वेर चूडोस नावसम लेदु डैरेक्ट रासि वच्चु ए मैनस टू रूट एबी प्लस बी सेम इदे वस्तुंदि प्लस दग्गर मैनस वस्तुंदि अंटे डैरेक्ट ओके ఇక్కడ మనకి రూట్ ఏ ఇక్కడ రూట్ ఏ ఇక్కడ రూట్ ఏ ఉంది ఇక్కడ కేవలం ఏ మాత్రం తీసుకున్నాడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి సో అప్లై చేస్తే ఏమొస్తుందండి ఇక్కడ రూట్ ఏ ఉంది కాబట్టి ఏ వచ్చింది ఇక్కడ కేవలం ఏ మాత్రం ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2a రూట్ బి ప్లస్ బి బి అని వస్తుంది అంటే ఓకే అలా ఫార్ములా అప్లై చేయనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 2a ప్లస్ బి స్క్వేర్ ఏ అంటే ఏంటండి ఇక్కడ ఏ కాబట్టి ఏ స్క్వేర్ प्लस टू इंटू ए बदलेंगे ए रहा इंटू बी बदल रूट बी रही प्लस बी स्क्वे रूट बी होल स्क्वे ओके स्क्वे रूट क्या ए स्क्वे प्लस प्लस टू ए बी प्लस बी ओके इवन मन सो करणीय संख्या संबंधी ये प्रॉब्लम सर मन की फार्मूलास खुर्पे मन की कंसल प्रॉब्लम प्रॉब्लम मन इवीं अप्लाई सेम अभी रूट ए रूट रूट ए अप्लाई सेम अदे प्रॉब्लम सेम मॉडल मन अप्लाई रूट ए रूट बी अटे करणीय संख्या गुजुटे रूट ए बी अस्त अलगेंणी संख्या भागे हॉल रूट ए बी अभी अलग रूट ए प्लस रूट बी अलग रूट ए मैनस रूट बी रेटको मन ए मैनस बी अभी सो मैं गुर्तपेटे मन की प्रॉब्लम अप्लाई ओके सो दी संबंध मन की एग्जापल चुद मन इंटरवर्क ने फार्मा सो वाट बेस्ट प्रॉब्लम इच्छा इधर मन इन रूट ए प्लस रूट बी ए प्लस रूट बी इंटू सी प्लस रूट बी विधा मोदी ए तो मोता गुणी तरह नैक्स्ट रूट बी तो मोता गुणी ओके सो आधा चेयर इन थ्री तो दिन गुणी चूँ थ्री इंटू टू अभी सिक्स वो प्लस थ्री इंटू रूट टू अंटे थ्री रूट टू वो नैक्स्ट प्लस रूट थ्री तो रूट टू गुणी प्लस थ्री इंटू टू अंटे प्लस टू रूट थ्री रूट थ्री इंटू रूट टू अंटे प्लस रूट सिक्स ओके सेवन कंप्लीट का अवकाश इधर सिक्स इधर रूट टू इधर रूट थ्री इधर रूट सिक्स सो रूट प्रति संदर्भ में वेरे वेरे संख्या उ सो कल सदर्भ में मन की रूट डिफरेंट संख्य अदे विधि उबी दिन सिंपल का सो अर्थ उ नैक्स्ट इक चूँ ए प्लस बी इंटू ए माइनस बी ए प्लस बी इंटू ए माइनस बी फॉर्मूला ए स्क्वायर माइनस बी स्क्वायर काबट्टी इक्कड़ टू स्क्वायर माइनस रूट थ्री होल स्क्वायर अवुतुंदि सो सिंपल चेस्ते एमोस्तुंदंडि फोर माइनस थ्री वस्तुंदि वन अनेदि वस्तुंदि सो थ्री अनेदि एंत वस्तुंदि तेलुसु कदा इदि इक्कड़ रूट थ्री काबट्टी स्क्वायर की रूट की क्यान्सल अयिते एमोस्तुंदंटे इक्कड़ टू स्क्वायर अंटे फोर वस्तुंदि इक्कड़ थ्री वस्तुंदि सो फोर माइनस थ्री अंटे वन अनेदि वस्तुंदि नेक्स्ट इक्कड़ रूट फाइव प्लस रूट टू होल स्क्वायर फॉर्मूला इक्कड़ ए प्लस बी होल स्क्वायर ए प्लस बी होल स्क्वायर फॉर्मूला ए स्क्वायर प्लस टू ए बी प्लस बी स्क्वायर अंत कदा सो ए स्क्वायर एमोतुंदंडि रूट फाइव होल स्क्वायर प्लस टू ए बी अंटे टू इंटू रूट फाइव इंटू रूट टू बी अंटे रूट टू कदा प्लस बी स्क्वायर अंटे रूट टू होल स्क्वायर ओके सो सिंपल चेस्ते स्क्वायर रूट क्या फाइव वस्तुंदि इदेमवुतुंदंडि टू रूट टेन अवुतुंदि रूट फाइव इंटू रूट टू रूट ए इंटू रूट बी इंटू रूट ए बी कदा अलग रूट फाइव इंटू रूट टू अटे वस्तु रूट टेन अभी रूट टेन प्लस टू स्क्वायर स्क्वायर रूट क्या टू वो सो सिंपल सेवन प्लस टू रूट टेन ओके नैक्स्ट लास्ट चूँ ए माइनस बी ए प्लस बी ए प्लस बी अंटे ए माइनस बी अब ए माइनस बी अंटे ए प्लस बी अंटे कदा सो इत ए माइनस बी इधर ए प्लस बी ए माइनस बी इंटू ए प्लस बी ए प्लस बी इंटू ए माइनस बी अंटे కాబట్టి a minus b into a plus a minus b into a plus b into a ఫార్ములా ఏంటి a square minus b square సో a ఏంటి ఇక్కడ రూట్ 5 కాబట్టి రూట్ 5 హోల్ స్క్వేర్ minus b ఏంటి రూట్ 2 కాబట్టి రూట్ 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ చేస్తామండి 5 minus 2 వస్తుంది అంటే ఎంత వస్తుంది 3 అనేది వచ్చింది ఓకే సో ఈ విధంగా చేయాలి మనకి ముందు నేర్చుకున్న ఫార్ములాస్ ఫార్ములాస్ కాదండి అవి అప్లై చేసుకోవాలి ఎక్కడ
ఇటువంటి కరణీయ సంఖ్యలు సెపరేట్ చేసినప్పుడు మనకి సో అటువంటి మోడల్స్ వస్తుంటాయి. సో అటువంటి మోడల్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఇక్కడ అప్లై చేస్తే ఈజీగా చేయడం వస్తుంది. ఓకే, అవి ఫార్ములాస్ కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ అకరణీయమైనది. అంటే ఏదైనా ఒక కరణీయ సంఖ్య ఇచ్చినప్పుడు ఆ కరణీయ సంఖ్యను మనము అకరణీయ సంఖ్య మార్చాలి. ఒక కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్యగా మారడానికి ఏదైతే సహాయపడుతుందో దాన్ని మనము అకరణీయ కారణాలు అంటాం. ఏంటంటే ఒక కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య మార్చిన సందర్భంలో ఆ మార్చడానికి ఉపయోగపడే సంఖ్యను మనం ఏమంటామంటే మునుపటి సంఖ్యకు అకరణీయ కారణానికి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ టూ ఉందండి. ఓకే, సో రూట్ టూ మనము అకరణీయ సంఖ్య మార్చాలి. సో అకరణీయ సంఖ్య మార్చిన అర్థం ఏంటి, దీన్ని నేను రూట్ టూ తో గుణిస్తాను. ఓకే, సో రూట్ టూ నేను రూట్ టూ తో గుణించినప్పుడు మనకి ఏమొస్తుంది, టూ వస్తుంది. ఇది కరణీయ సంఖ్య, ఒక సంఖ్యతో గుణించాను, అప్పుడు ఏమొచ్చింది, అకరణీయ సంఖ్య అనేది వచ్చింది. కరణీయ సంఖ్యని ఒక సంఖ్యతో గుణించి అకరణీయ సంఖ్య మార్చాను. ఇప్పుడు ఏ సంఖ్యతో అయితే గుణించానో ఆ సంఖ్య ఈ సంఖ్య ఏమవుతుందంటే అకరణీయ కారణాంకుడు అవుతుంది. ఓకే, సో అకరణీయ కారణాంకుడు అవుతుంది. సో ఇటువంటి అకరణీయ కారణాంకులు ఎన్ని ఉంటాయి, ఒక సంఖ్య అంటే ఎన్నైనా ఉండొచ్చండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ టూ మనము రూట్ టూ తో గుణిస్తే టూ వచ్చింది. మరి ఇదే రూట్ టూ నేను టూ రూట్ టూ తో గుణించచ్చా, టూ రూట్ టూ తో గుణించచ్చా. సో గుణిస్తే మనకి ఎంత వస్తుందండి, రూట్ టూ ఇంటూ రూట్ టూ ఏమొస్తుంది, టూ అయిపోతుంది. టూ టూ తో ఫోర్ వస్తుంది, అంటే ఫోర్ వస్తుంది. సో ఇక్కడ రూట్ టూ నేను టూ రూట్ టూ తో గుణిస్తే ఫోర్ వచ్చింది. ఫోర్ అనే సంఖ్య అకరణీయ సంఖ్య, రూట్ టూ అనే సంఖ్య కరణీయ సంఖ్య. ఈ కరణీయ సంఖ్యను ఒక సంఖ్యతో గుణించినప్పుడు అకరణీయ సంఖ్య వచ్చింది. అప్పుడు ఈ సంఖ్య ఏమవుతుందండి, అకరణీయ కారణాంకం అవుతుంది. సో అర్థమైంది కదా. సో అకరణీయ కారణాంకం అంటే ఒక కరణీయ సంఖ్యను ఇంకొక సంఖ్యతో గుణించినప్పుడు మనకి ఏం రావాలి, అకరణీయ సంఖ్య రావాలి. సో అటువంటి అకరణీయ సంఖ్య వచ్చిన సందర్భంలో ఏ సంఖ్యతో అయితే మనం గుణిస్తున్నామో, ఏ సంఖ్యతో అయితే గుణిస్తున్నామో దాన్ని మనం ఏమంటాం అంటే మునుపటి సంఖ్యకు అకరణీయ కారణాంకం అంటాం. ఓకే, సో అకరణీయ కారణాంకం అంటే ఇప్పుడు చెప్పండి, రూట్ త్రీకి అకరణీయ కారణం ఒక చెప్పండి ఎగ్జాంపుల్ గా. వెరీ గుడ్, అంటే ఫైవ్ రూట్ త్రీ అవ్వచ్చు, ప్రాబ్లం ఏంటి లేదు. నెక్స్ట్ త్రీ రూట్ త్రీ అవ్వచ్చు, సెవెన్ రూట్ త్రీ అవ్వచ్చు, ఎయిట్ రూట్ త్రీ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో రూట్ ఇటువంటి రూట్ త్రీ ఉంది, ఇక్కడ రూట్ త్రీలో ఉన్నాయి, కాబట్టి మనం అకరణీయ కారణంగా గుర్తించవచ్చు. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ టూ కి రూట్ ఎయిటీన్ అనేది అకరణీయ కారణంగా అవుతుందా, అవుతుందా చెప్పండి, అవదా, అవుతుంది. ఎందుకు, మనకు రూట్ లో ఇక్కడ రూట్ టూ ఉంది కాబట్టి రూట్ టూ వచ్చే విధంగా తీసుకోవాలి, బాగానే ఉంది. కానీ రూట్ ఎయిటీన్ మనం రూట్ టూ వచ్చే విధంగా రాయలేమా, రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చండి, నైన్ ఇంటూ టూ కదా ఎయిటీన్ అంటే. ఇప్పుడు నైన్ మనము రూట్ నుంచి బయట తీస్తే ఏమొస్తుంది, త్రీ వచ్చేస్తుంది. రూట్ టూ మిగిలింది, అంటే ఎయిటీన్ ని మనము రూట్ టూ లో ఏ విధంగా రాయొచ్చు అంటే త్రీ రూట్ టూ గా రాయొచ్చు. అంటే అప్పుడు రూట్ టూ కి త్రీ రూట్ టూ కూడా ఏమవుతుందండి, అకరణీయ కారణాంకం కూడా అవుతుంది. అంటే ఒక అకరణీయ కారణాంకం మనము కేవలం అదే సంఖ్య ఉండాలని రూల్ లేదు, ఏదే సంఖ్య ఉండొచ్చు. అయితే ఆ సంఖ్య ఉన్నప్పుడు ఆ సంఖ్యను మనము సూక్ష్మీకరించుకున్న సందర్భంలో రూట్ లో మనకి ఏం రావాలంటే మనం ఏ సంఖ్య తీసుకున్నామో ఆ సంఖ్య రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడగచ్చు, ఏమనిసి రూట్ టూ కి అకరణీయ కారణాంకం కానిది అని అడిగేసి, కానిది ఏంటండి, అకరణీయ కారణాంకం. ఈ రెండు కూడా రూట్ టూ ఉన్నాయి కానీ అకరణీయ కారణాంకం డిసైడ్ తీసుకుంటాం, కానీ రెండు చూడండి. మరి ఈ రెండింటిలో అకరణీయ కారణం ఏదో ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ అకరణీయ కారణం అవ్వాలంటే మనకి కేవలం రూట్ టూ లే కాదు, మనకి ఇచ్చిన ఈ రూట్ లో ఉండే విలువను మనం రూట్ టూ వచ్చే విధంగా రాసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ రూట్ త్రీ కి వీటితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ట్వంటీ సెవెన్, ట్వంటీ సెవెన్ కూడా ఏమవుతుందండి, అకరణీయ కారణం అవుతుంది. ఎందుకంటే రూట్ ట్వంటీ సెవెన్ మనం ఏం రాయొచ్చండి, నైన్ ఇంటూ త్రీ గా రాయొచ్చు. దీన్ని మనం ఫిగర్ చేసుకుంటే త్రీ రూట్ త్రీ వస్తుంది. సో త్రీ రూట్ త్రీ అంటే ఏమవుతుంది, అకరణీయ కారణం కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రూట్ ఎయిట్ తీసుకున్నాం అనుకోండి, దీనికి అకరణీయ కారణం ఏమవుతుందండి, ఏమవుతుంది, రూట్ టూ అవుతుంది. రూట్ టూ ఏ విధంగా అయింది, రూట్ ఎయిట్ ని మనం సింగుల్ డిజిట్ ఏమొస్తుంది చెప్పండి, టూ రూట్ టూ వస్తుంది. మరి టూ రూట్ టూ కి అకరణీయ కారణం రూట్ ఏ కదా అవ్వాలి. మన రూట్ లో ఏ సంఖ్య అయితే ఉంటుందో ఆ సంఖ్య ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది, అకరణీయ కారణం అవుతుంది. ఓకే, మరి ఇదంతా బానే ఉంది, ఇది కరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య తీసుకున్నాం. మరి ఇదేం చెప్పండి, ఇది కరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య, త్రీ ప్లస్ రూట్ టూ ఏమవుతుందండి, కరణీయ సంఖ్య అవుతుంది. వెరీ గుడ్, ఈ కరణీయ సంఖ్యకు, ఈ కరణీయ సంఖ్యకు అకరణీయ కారణం ఏమవుతుంది, ఏమవుతుంది, ఈ కరణీయ సంఖ్యకు అకరణీయ కారణం ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుందండి, ఫైవ్ ప్లస్ రూట్ టూ అవుతుందా, ఫైవ్ మైనస్ రూట్ టూ అవుతుందా, ఎయిట్ రూట్ టూ అవుతుందా. ఇక్కడ రూట్ టూ ఉంది కదా, మరి ఎవరి రూట్ లో ఉన్నవే కదా, ఇక అవుతాయా అంటే అవ్వండి.
ఎందుకంటే మనకు అక్కడ ఒక అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య కలిపిన సందర్భంలో దానికి అకరణీయ కారణం ఏదవుతుందంటే జాగ్రత్తగా చూడండి ఏం లేదు ప్లస్ కాస్త మైనస్ చేస్తే కలిపి అంటే 3 ప్లస్ రూట్ 2 కి అకరణీయ కారణం అంటే 3 మైనస్ రూట్ 2 మధ్యలో ఉండే దాన్ని మాత్రం మార్చాలి
ओके प्लस माइनस तो गुणिंचा मरि इक्कड हारा गुणिंचालंटे लवानी लवान फोर माइनस रूट फाइव तो गुणिंचा अंटे अर्थमेंटे फोर माइनस रूट फाइव तो गुणिंची भागिंचाली हारा गुणिंचाली अलागे लवान गुणिंचाली ओके सो वन इंटू फोर माइनस रूट फाइव एमवुतुंदी फोर माइनस रूट फाइव वस्तुंदी ఇక్కడది a plus b into a minus b a plus b into a minus b ఫార్ములా ఏంటి a square minus b square a ఏంటి 4 కాబట్టి 4 square minus b square ఏంటి root 5 whole square square కరెక్ట్ క్యాన్సిల్ చేస్తుందండి 4 minus root 5 by 4 square ఏంటి 16 వస్తుంది minus 5 వస్తుంది సింపుల్ చేసుకుంటే 4 minus root 5 by ఏమొస్తుంది 16 minus 5 అంటే 11 వస్తుంది అంటే 4 minus root 5 by 11 అనేది ఆన్సర్ అవుతుంది फोर माइनस रूट फाइव अकर्णी संख्या अकर्णी हाला अकर्णी हम करणी संख्य मैं चूँ अकर्णी संख्या हरा हरा करणी संख्य अकर्णी संख्य मार्चा केवल हरा अकर्णी हरा मार्च ओके एग्जांपल एग्जांपल चुदा नैक्स्ट इन चूँ एग्जांपल हारा अकर्णी ओके सो हारा अकर्णी सी प्लस फोर रूट थ्री अकर्णी कारण दिन गुणी भागें प्लस फोर रूट अकर्णी कारण माइनस फोर रूट थ्री अंत प्लस का माइनस सरपोमी माइनस फोर रूट थ्री अटे गुणी भागें पैन रवा गुणी हारा गुणी ओके सो वन इंटू फोर माइनस सेवन माइनस फोर थ्री सेवन माइनस फोर थ्री वस्तुंदी ए प्लस बी ए माइनस बी ए प्लस बी इंटू ए माइनस बी एमवुतुंदी ए स्क्वेयर माइनस बी स्क्वेयर अंटे सेवन स्क्वेयर अंटे एमवुतुंदी कदा अदि ए स्क्वेयर माइनस बी स्क्वेयर काबट्टी ए अंटे एंटि सेवन कदा सो सेवन की स्क्वेयर चेस्ते एमवुतुंदी 49 वस्तुंदी सो डैरेक्ट गा रायस्तुन्नानु कोन्नि स्टेप्स एंदुकंटे मनकि एग्जाम पॉइंट आफ् व्यू एंत शॉर्ट एन्नि स्टेप्स तग्गिंचुकुंटे अंत ईजीगा वस्तुंदी अंत वेगंगा प्रॉब्लम अवुतुंदी ओके सो 7 स्क्वेयर से 49 వచ్చింది నెక్స్ట్ దీనికి స్క్వేర్ చేయండి దీనికి స్క్వేర్ చేస్తే ఏమొస్తుందండి 4 కి స్క్వేర్ చేస్తే 16 వస్తుంది ఇంటూ √3 కి స్క్వేర్ చేస్తే ఏమొస్తుందండి 3 వస్తుంది ఓకే సో 16 3 ఎంత అవుతుందండి 48 అనేది అవుతుంది ఇప్పుడు ఏమొస్తుంది చూడండి 7 minus 4 root 3 by 49 minus 48 ఎంత వస్తుందండి 1 వస్తుంది హారంలో 1 అంటే రావాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏంటండి 7 minus 4 root 3 అంటే 1 by 7 plus 4 root 3 మనము హారం హారాన్ని గాని అకర్ణీయం చేస్తే మనకు హారం ఎంత వస్తుందండి 1 అనేది వస్తుంది సో 1 ని హారాన్ని అకర్ణీయం చేసి రాయమన్నాడు సో రాస్తే ఈ విధంగా వస్తుంది అయితే హారంలో 1 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి తీసి మనకు ఏమొస్తుందంటే 7 - 4 √3 అనేది ఆన్సర్ వస్తుంది ఓకే నెక్స్ట్ పేజ్ 21 లో 19th ఎగ్జాంపుల్ చూడండి 1 / 7 + 4 √3 + 1 / 2 + √5 ని సూక్ష్మీకరించండి ఓకే సో సూక్ష్మీకరించిన అర్థం ఏంటంటే ఈ బిన్నాన్ని బిన్నాన్ని మొత్తం ప్లస్ చేయడం కాబట్టి రెండింటిని కలపాలి సో కలపాలంటే మనకి హారంలో ఏ విధంగా చూడండి ఏ విధంగా రెండు కూడా కర్ణీయ సంఖ్యలుగా ఉంది సో హారంలో రెండు కర్ణీయ సంఖ్యలు మనకి కలపడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి ఆ రెండు హారాలను కూడా అకర్ణీయ సంఖ్యలుగా మార్చుకోవాలి ఓకే సో అకర్ణీయ సంఖ్యలుగా మార్చుకున్నప్పుడు మనకి ఇది 5 మార్కుల క్వశ్చన్లా చేస్తే కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది అండి కొన్ని స్టెప్స్ మనం స్కిప్ చేసేటప్పుడు వదిలేద్దాం ఇప్పుడు దీన్ని అకర్ణీయం చేస్తే ఏమవుతుందండి 7 + 4 √3 కాబట్టి 7 - 4 √3 తో గుణించి భాగించాలి 7 - 4 √3 తో గుణించి భాగించాలి సో గుణించినప్పుడు పై లవాన్ని గుణిస్తే ఏమవుతుందండి 7 - 4 √3 వస్తుంది బై దీన్ని గుణిస్తే ఏమవుతుందండి 7 స్క్వేర్ - 4 √3 హోల్ స్క్వేర్ వస్తుంది ఎందుకు ఇది ప్లస్ మనకి మైనస్ ప్లస్ మైనస్ రెండు గుణిస్తే ఏమవుతుందండి a స్క్వేర్ - b స్క్వేర్ వస్తుంది a + b * a - b రెండు గుణించుకుంటే రావాలి a స్క్వేర్ - b స్క్వేర్ రావాలి ఇది 7 + 4 √3 7 - 4 √3 గుణించి భాగించాం కాబట్టి 7 + 4 √3 అలాగే 7 - 4 √3 అంటే 7 స్క్వేర్ - 4 √3 స్క్వేర్ వస్తుంది అంటే a స్క్వేర్ - b స్క్వేర్ వస్తుంది ఓకే సో ఇక్కడ రెండు స్టెప్ డైరెక్ట్ గా వదిలి రైట్ స్టెప్ రాస్తానండి దీనికి కూడా సేమ్ 2 + √5 కాబట్టి హారాన్ని అకర్ణించేనట్టు కాబట్టి దేంతో గుణించి భాగించాలండి దేంతో అంటే 2 - √5 అంటే 2 - √5 √5 తో గుణించి భాగించాలి సో పైన లవాన్ని గుణించినప్పుడు మనకి 1 తో గుణిస్తే వస్తుంది కాబట్టి అదే విధంగా రాస్తాను హారం మనకి ఏ విధంగా వస్తుందండి 2 + √5 * 2 - √5 అంటే a + b * a - b అంటే ఏమవుతుందండి a² - b² అవుతుంది అంతే కదా సో డైరెక్ట్ గా రాస్తాను దిస్ సింపుల్ చేస్తే మనకి 7 - 4 √3 బై ఇది 49 - 48 ఇక్కడ 4 కి స్క్వేర్ చేస్తే 16 వస్తుంది 3 కి స్క్వేర్ చేస్తే రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా అంటే 3 వస్తుంది అంటే 16 3 ఎంత అవుతుందండి 48 అవుతుంది అంటే 7² - 49 - 48 ప్లస్
ఇచ్చుకోండి 2 minus root 5, root 5 by ఇదే అవుతుంది 4 minus 5 అనేది అవుతుంది ఓకే సో సింపుల్ చేస్తే మనం చూడండి 7 minus 4 root 3 49 minus 48 అంటే 1 వస్తుంది 4 minus 5 అంటే minus 1 వస్తుంది కాబట్టి ప్లస్ 2 by root 5 minus 1 హారంలో మైనస్ ఉన్న దగ్గరంటే ఈ మైనస్ తో మనం ఈ పక్కనుండే ఈ పక్కనుండే సింబల్ ను గుణించొచ్చు అంటే ఎట్లంటే ఈ మైనస్ అనేది అంటే టోటల్ గా ఈ భిన్నానికి సంబంధించింది ఇప్పుడు చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది అప్పుడు 7 మైనస్ 4 root 3 ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది 2 మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ వస్తుంది 5 root 5 ఓకే సింపుల్ చేయండి అంటే చూడండి 7 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది 5 వస్తుంది minus 4 root 3 plus root 5 okay so ee rendittini splits meter isthe manaku em vastundante 5 minus 4 root 3 plus root 5 ani vastundi ikkada oka rendu step ni direct ga vesthanandi endukante idi chestunnaku 5 lakhala question lo vastundi adu vastundi ikkada 2 steps ni vadisanu same ikkada kuda mani idi 4 root 3 ani square chesthe em avutundi 4 square chesthe 16 vastundi alage root 3 square chesthe 3 vastundi 16 mulle enta avutundi 48 enta avutundi anduke 48 ni rasthanu एग्जाम पॉइंट डायरेक्ट प्रतिदी कंप्लीट ओके सो नेक्स्ट मैं वास्तव संख्य पै घाता इच्छे सो अभी मैं नेक्स्ट वीडियो डिस्कस ओके सो एग्जांपल 21 नेक्स्ट एक्सरसाइज 1.4 नेक्स्ट वीडियो डिस्कस ओके थैंक यू।